స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమాకి కమిట్ కాలేదు. సాధారణంగా ఆయన స్థాయి హీరోలంతా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి సైన్ చేయడం లాంటివి చేస్తారు. కానీ బన్నీ చివరి మూవీ విడుదలైన నెల రోజులైనా ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. పలువురు దర్శకులు నిర్మాతలు ఆయన్ని కలిసి కథల మీద కథలు చెప్తున్నా దేనికి సాటిస్ఫై కావడం లేదట. సినిమా మొదలు పెట్టడం కాస్త లేట్ అయినా మంచిదే, కొడితే బ్లాక్ బస్టర్ కొట్టే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బన్నీ గట్టిగా కూర్చున్నాడని తెలుస్తుంది. ఎట్టకేలకు బన్నీకి ఒక కథ నచ్చినట్లు తాజా సమాచారం. దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని, అయితే దాన్ని ఇంకా ఆయన ఫైనల్ చేయలేదని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని టాక్. విక్రమ్ కుమార్ చెప్పిన కథను భారీగా తీయాల్సి ఉంటుందని, 100 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్టైలిష్ స్టార్ కెరీర్ లో ఇదో హైయెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెకేషన్ లో ఉన్నారు. ఆయన ఇండియా తిరిగి వచ్చిన తర్వాత విక్రమ్ కుమార్ చెప్పిన ప్రాజెక్ట్ సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రేసు గుర్రం, సరైనోడు తర్వాత బన్నీకి ఆ స్థాయి హిట్స్ పడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈసారి కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు బన్నీ.